guys, happy hands again to me. Thank you.
烦了。మనమైతే నేపాల్లో ఉన్నాం, కానీ ఇక్కడ చూస్తే అందరు బీహారీ ఇండియన్స్. సో మనం ఇప్పుడు ఇండియన్స్ బీహారీ వాళ్ళతో ఉన్నాం. ఇది వ్యూ ఆఫ్ ద हरियाणा से. ओके, क्या कर रहे हो? मैं यहाँ पे नेपाल कश्मीर में जॉब करता हूँ. ओके, अब ये कैसा फीलिंग हो रहा है यहाँ पे आके? फीलिंग हो रहा है. ओके, ठीक है. तो गाइस, ये ना आने पर आए थे यहाँ पे फीलिंग. अरे बंदे हैं, दो लोग आए थे. अच्छा, सब लोग तीन लोग हैं. चलो तो गाइस, हम जूते निकाल के अब जाना पड़ेगा. तो मना इसको जमा चेगा सुन दूँ गाइस. ఇండియన్స్ అయితే 64 రూపీస్ పడుతుంది. కెమెరా కాస్ట్ అయితే 100 రూపాయలు ఎక్స్ట్రా. వీడియో కెమెరాకి 1000 రూపీస్ ఫీజు కాదు. ఓ మై గాడ్. అండ్ ఇండియన్ రూపీస్ స్టూడెంట్ 100 రూపీస్. సూపర్ మినిమా అండ్ వాళ్ళకి అయితే 300 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అదర్ కంట్రీస్ వరకు 600 రూపీస్ అంట. సూపర్గా ఉంది కాస్ట్. నేపాలి వాళ్ళకి అయితే 100 రూపాయలు. ఇది జా రో మేము టికెట్ నికానికి. సో గాయ ఇప్పుడు నేను టికెట్ తీయడానికి వెళ్తున్నాను. టికెట్కి ధర అయితే నాకైతే 1000 రూపీస్ పడుతుంది. అది ఇండియన్ కరెన్సీ తెలియదు, నేపాల్ కరెన్సీ ఉంది. సో నేపాలి కరెన్సీ ఉంది 1000 రూపీస్. సో 1000 రూపీస్ వీడియో కెమెరాకి అండ్ 65 రూపీస్ ఇండియన్ నా టికెట్కి. టోటల్ నేను పే చేసిన 1064 రూపీస్. సో దిస్ ఈస్ కౌంటర్ టికెట్ నేను పే చేస్తున్నాను 1000 రూపీస్. ఇదేమో మన వీడియో కెమెరా కోసం, 100 రూపీస్ నా కోసం. సో టోటల్ 160 రూపీస్ పే చేస్తున్నాం నేపాలి. సో దిస్ ఇస్ నో ఇక్కడ కొంటి క్యూ. సో నెక్స్టే 1064 రూపీస్ గాయస్. మీ టికెట్ లేచి గే ఇస్కా కాస్ట్ ఉందండి 100 రూపీస్ వీడియో కెమెరాకి అండ్ 64 రూపీస్ తీసుకున్నాను నా టికెట్ కోసం. యాక్చువల్లీ నేను స్టూడెంట్ని 34 తీసుకోవాలి. స్టూడెంట్స్కి అయితే 32 రూపాయలు అంట. సో నాకైతే 64 రూపీస్ పే చేశాను అండ్ 100 రూపీస్ ఏమో టికెట్కి వీడియో కోసం పే చేశాను. సో చూ మన ఎంట్రీ అవుతున్నాం లోపలికి. అవుతున్నాం మాయాదేవి టెంపుల్లోకి. సో అండ్ ఎక్కువ ఉంది టెంపరేచర్, హెవీ 40 టెంపరేచర్ ఎంత రాయండి చూద్దాం. మాయాదేవి టెంపుల్స్ కోసం మనం ప్రొఫైల్ కంటే అవుతున్నాం మాయాదేవి టెంపుల్. ఇదంతా క్యూ అండి, అందరు క్యూ కట్టి లోపలికి వెళ్తారు చూడండి. సౌత్ నుంచి కూడా వచ్చారు, నార్త్ నుంచి వచ్చినారు, ఈస్ట్ వెస్ట్. సో ఇండియా నుంచి కూడా చాలామంది వచ్చినారు. సో లాట్ ఆఫ్ సివిల్ ఇండియన్స్ అండ్ నేపాలీస్ అండ్ ఫారెన్స్. ఫారెన్ తక్కువ మంది వస్తారు, మెయిన్ 2% ఫారెన్స్ అండ్ 80% ఇండియన్స్ వచ్చి. సో
మీకు కనిపిస్తున్న సోఫాస్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఒకటి సైకిల్ టైప్, ఒకటి రెక్టాంగిల్ టైప్, ఒకటేమో సిలిండర్ టైప్ ఉంటాయి. సో మనం ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం కష్టం. సో ఫస్ట్ మనం లోపలిది మాయాది చూసి అప్పుడు దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాయాది ఒకటి ఇంప్రెస్ చేసి వచ్చాం ఈ వీడియో సోఫాస్. గాయస్ ఇప్పుడు నేను ఉన్నాను నేపాల్లో. ఇది ఇక్కడ లోక్యూ బుద్ధ సంబంధించింది, ఉదయం సంబంధించింది. సో నేను లుంబినీలో ఉన్నానండి. ఈ లుంబినీ ప్లేస్ నేపాల్లో ఉంది. సో నేపాల్లో లుంబినీ ప్లేస్లో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చెప్తుంది మాయాదేవి, మాయాదేవి గురించి. Thank you.
India. Yeah. Where are you from? Burdagat. Country? Nepal. Nepal. Okay, okay. I am already 15 days staying in Nepal. Complete the four states. Nepal, Pokhara, Kathmandu, and next to me. Yeah. ये है दुमिनी बोलते हैं इसको, ये बुद्धिज्म का जन्म स्थल होता है और ये मेरे आपको जो दिख रहे हैं ये है माया देवी।
दीदी। सो गाइस इधी मन की लुम्बिनी सेकंड लगा देना।